హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. ఈరోజు మీ ముందుకు భారీగా ఫార్మా ఉద్యోగాలతో మీ ముందుకు అయితే రావడం జరిగింది అనమాట. సో ఈ జాబ్స్కి మేల్స్కి అండ్ ఫీమేల్స్కి ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్డ్కి ఇద్దరికి ఉద్యోగ ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో తెలుగు విద్యార్థులకు అద్భుతమైన ఫార్మా ఉద్యోగాలు. సో ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ బీఎస్సీ ఎంఎస్సీ బీఫార్మసీ ఎంఫార్మసీ బీటెక్ డిప్లొమా ఐటీఐ ఇంటర్ మరియు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియోలో ఉద్యోగ సమాచారం పొందే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ వీడియోలో డాక్టర్ రెడ్డీస్, బీవీఆర్స్ సొల్యూషన్స్, స్టాలిన్ అండ్ సింజీన్ ఫార్మాసిటికల్ లిమిటెడ్లో ఉద్యోగ ఖాళీల గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ ఉద్యోగ ఖాళీల యొక్క పోస్ట్ నేమ్స్ ఏంటి, మరియు శాలరీస్ ఎంత ఉంటాయి, మరియు ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోపోయే ముందు ఇప్పటి వరకు మన సక్సెస్ డ్రైవ్ తెలుగు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, మీ టైం అయితే అస్సలు వేస్ట్ చేయకుండా ప్రజెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం క్లియర్గా. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మొదటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ క్వాలిటీ ఎజ్యూరెన్స్ రా మెటీరియల్ పర్చేజ్ మైక్రోబయాలజీ ఫ్రెషర్స్ హైదరాబాద్లో కావాలంటున్నారనమాట. క్వాలిటీ ఎజ్యూరెన్స్లో క్యాండిడేట్స్ విత్ 8 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్ములేషన్ ఇంజెక్టబుల్ ప్లాంట్ ప్రిఫర్డ్ మేల్ క్యాండిడేట్స్, అంటే దీనికి మేల్ క్యాండిడేట్స్ అడుగుతున్నారనమాట. సో రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసరికి మినిమం నాలెడ్జ్ ఆన్ వ్యాలిడేషన్ ఐపీక్యూఏ జనరల్ క్యూఏ అండ్ క్యూఎంఎస్లో ఉండాలన్నమాట. శాలరీ వచ్చేసరికి అద్దరిపోయిందనమాట, 8 to 9 lakhs అయితే ఉంటుందన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ జీడిమెట్లలో ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే రా మెటీరియల్ పర్చేజ్లోకి వచ్చేసరికి క్యాండిడేట్స్ విత్ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏపీఐ బల్క్ డ్రగ్ ప్లాంట్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రిఫర్డ్ ఫీమేల్స్ అనమాట. సో ఫీమేల్స్కి అయితే ఈ ఉద్యోగాలు అనేవి అద్భుతంగా ఉపయోగపడతాయి అనమాట. చాలామంది మన కామెంట్లో ఫీమేల్కి ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చేయమంటున్నారు. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందన్నమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ అమీర్పేటలో ఉంటుందన్నమాట. సో మైక్రోబయాలజీ క్యూసీలో వచ్చేసరికి ఫ్రెషర్స్ కావాలంటున్నారు. సో ఫ్రెషర్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలంటున్నారు అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇవి ఒక అద్భుతమైన అవకాశాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఫార్మాసిటికల్ లిమిటెడ్లో ఫీమేల్స్కి అయితే ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట, ఓన్లీ మేల్ క్యాండిడేట్సే ప్రిఫరబుల్ అంటున్నారు. సో ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫరబుల్ అంటున్నారనమాట. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎవరైతే ఫార్మా సెక్టార్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట. మీ సర్కిల్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. సో పాస్డ్అవుట్ వచ్చేసరికి 2018 to 2021 పాస్డ్అవుట్ బ్యాచెస్ వాళ్ళకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందా. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి వచ్చేసరికి bvrcareer@gmail.com అయితే మీరైతే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మెయిల్ ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అడ్రస్ వచ్చేసరికి బీవీఆర్ సొల్యూషన్స్, ఫ్లాట్ నెంబర్ 60, 1st floor, 103, నియర్ అర్జున్ థియేటర్, ఆపోజిట్ టు సిరి టిఫిన్స్, జైలూరు విహార్ రోడ్, వెస్టర్న్ హిల్స్, KBHP, హైదరాబాద్లో అనమాట. సో ఈ జాబ్స్ అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అనమాట, అది కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ తెలుసుకోబోయే ముందు మన సక్సెస్ డ్రైవ్ తెలుగు ఛానల్ అనేది టెలిగ్రామ్లో కూడా ఉందన్నమాట. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో లింక్స్ అనేది ఇందులో షేర్ చేయడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఆ వీడియోలో చెప్పబడిన పోస్ట్ నేమ్స్ కూడా ఇందులో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఆ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని ఇందులో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరైతే ఇన్స్టంటేనియస్గా జాబ్ ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా పొందాలనుకుంటున్నారో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే యూట్యూబ్లో కాకుండా మరియు టెలిగ్రామ్లో కూడా ఉద్యోగ సమాచారం పొందాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే జాయిన్ అయిపోయింది. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి డాక్టర్ రెడ్డీస్లో ఉందన్నమాట. సో డాక్టర్ రెడ్డీస్లో వీఆర్ హైరింగ్ ఫర్ స్టెరిలైజర్ ప్రొడక్షన్ అనమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి విశాఖపట్నంలో ఉందన్నమాట. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఫార్మసీ విత్ మినిమం 60% అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. స్కిల్స్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇక్కడైతే ఒక బార్ కోడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ బార్ కోడ్ ద్వారా మీరైతే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ బార్ కోడ్ని ఒకసారి స్కాన్ చేసినట్లయితే ఆ జాబ్కి డైరెక్ట్గా అప్లై చేయడానికి అయితే వెళ్ళిపోతారనమాట. సో ఫ్రెండ్స్, ఈ బార్ కోడ్ని స్కాన్ చేసుకోవడానికి ఈ ఫోటో అయితే కావాలి, ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే అవసరమైతే ఉంటుంది కదా. సో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది నా
టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ఈ జాబ్కి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి ఈ ఫోటోని స్కాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ హూ హ్యావ్ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్ రెడ్డిస్ ఇన్ లాస్ట్ 6 మంత్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే ఈ లాస్ట్ 6 మంత్స్లోని ఎవరైతే డాక్టర్ రెడ్డిస్లో ఎవరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళారో వాళ్ళైతే ఎలిజిబుల్ కారు. ఒకవేళ 6 మంత్ అయిపోయింది అంటే మీరైతే ఎలిజిబుల్. సో లాస్ట్ దానికి అయితే 6 మంత్స్ అయితే గ్యాప్ ఉండాలన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే దీనికైతే స్కాన్ చేసుకోండి. మరి ఇక్కడైతే లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అప్ టు 30th నవంబర్ 2021 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్ ఫర్ ఇంటర్వ్యూ. సో 30th నవంబర్ 2021 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఇంటర్వ్యూకి అనేది పిలవడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరైతే ఈ లింక్ ద్వారా మరియు లేదా ఈ బార్కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మీరైతే ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ మీరు పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అందులో మీరైతే పొందొచ్చు అనమాట. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి కర్ణాటకలో ఉందన్నమాట జాబ్ నోటిఫికేషన్. కానీ మన హైదరాబాద్లో ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి అనమాట. 21st నవంబర్ 2021 సండే రోజు జరుగుతున్నాయి అనమాట. 9 to 4 PM అయితే ఉంటుంది. సో మైక్రోబయాలజీ ప్రొడక్షన్, 3 to 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ఈ లొకేషన్కి అయితే చేరుకోండి 21st నవంబర్ 2021. సో క్యాండిడేట్స్ క్యారీ ద సివీ, హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, లాస్ట్ ఇంక్రిమెంట్ సిటీసీ లెటర్ అండ్ లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరియు ఇక్కడైతే మెయిల్ ఐడీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ఈ మెయిల్ ఐడీస్కి మీరైతే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకొని ఈ ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియోకి అయితే కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి స్టాలియన్ ల్యాబొరేటరీస్ ఓపెనింగ్ ఫర్ క్వాలిటీ ఎజ్యూరెన్స్ క్వాలిటీ కంట్రోల్ రెగ్యులేషన్ ఎఫ్ఎస్ అప్లై నవ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఓపెనింగ్ అట్ స్టాలియన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ బేస్డ్ ఆన్ అహ్మద్ యాజ్ పర్ ద బిలో లొకేషన్స్ అనమాట. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి క్వాలిటీ ఎజ్యూరెన్స్లో అయితే అడగడం అయితే జరిగింది. డిజిగ్నేషన్ వచ్చేసరికి సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ మేనేజర్ అయితే కావాలంటున్నారన్నమాట. ఎంఎస్సీ, బీఫార్మ్సీ, ఎంఫార్మ్సీ అయితే కావాలి. వేకెన్సీ అయితే చాలా ఉన్నాయి అంటున్నారు. 3 to 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. సో వర్క్ ఏరియా వచ్చేసరికి వ్యాలిడేషన్ క్యూఎంఎస్, క్యూఏ ఇన్ క్యూసీలో కావాలంటున్నారన్నమాట. డిపార్ట్మెంట్ వచ్చేసరికి క్వాలిటీ కంట్రోల్లో వచ్చేసరికి ఎంఎస్సీ కావాలి. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1 to 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి రెగ్యులేటరీ అఫైర్స్లో వచ్చేసరికి ఆర్ఏ. సో డిజిగ్నేషన్ వచ్చేసరికి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్లు అయితే కావాలన్నమాట. ఎంఫార్మ్సీ, బీఫార్మ్సీ, బీఎస్సీ అయితే కలిగి ఉండాలి. సో వేకెన్సీ వచ్చేసరికి 3 ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 2 to 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీరు ఒకళ్ళు ఇంట్రెస్టెడ్ అయినట్లయితే హెచ్ఆర్ మేనేజర్ ఎట్ రేట్ ఆఫ్ స్టెల్లన్ ల్యాబ్స్ .com అయితే మీరైతే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే చూసుకుంటున్నాం కదా. సో సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ విర్చువల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆన్ 21st నవంబర్ 2021. సెండ్ యువర్ సివి అండ్ డిస్కవరీ కెమిస్ట్రీ అండ్ అనలిటికల్ డెవలప్మెంట్, కెమిస్ట్రీ డెవలప్మెంట్ అండ్ బయాలజీస్ అని ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో వీఆర్ లుకింగ్ ఫర్ హైలీ మోటివేటెడ్ ఇండివిజువల్ విత్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. దీజ్ ఆర్ క్లయింట్ ఫేసింగ్ రోల్స్ దట్ విల్ మేనేజ్ అట్ పోర్ట్ఫోలియో ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఫర్ డిఫరెంట్ బిజినెస్ గ్రూప్స్. సో ఇక్కడైతే చాలా మంచి రెస్పాన్సిబిలిటీస్ ఉన్న జాబ్కి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆర్ మాస్టర్స్ ఇన్ రిలవెంట్ లైఫ్ సైన్స్ అయితే ఉండాలన్నమాట. బెంగళూరులో హైదరాబాద్లో లొకేషన్ అయితే ఉందన్నమాట. డిపార్ట్మెంట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. 21st నవంబర్ 2021 అయితే ఉంటుందన్నమాట. ఎంఎస్ టీమ్స్ లింక్ విల్ బి షేర్డ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఎవరైతే మీరు రెజ్యూమే ఫార్వర్డ్ చేసుకున్న తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలి. దీని లొకేషన్ అయితే బెంగళూరులో ఉందన్నమాట. సో డిస్కవరీ ఛానల్, డిస్కవరీ కెమిస్ట్రీ, అనలిటికల్ డెవలప్మెంట్ అయితే కావాలంటున్నారు. సో ఈ లింక్స్ అనేది మీరు పొందాలనుకుంటే మన సక్సెస్ స్టోరీ తెలుగు ఛానల్లో డిస్క్రిప్షన్లో మీరైతే పొందొచ్చు అనమాట. మరియు టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది, అందులో కూడా మీరు పొందొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ ఎగ్జిక్యూటివ్, లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ అనమాట. సో డిస్కవరీ కెమిస్ట్రీ అయితే కావాలి. జాబ్ నేమ్ వచ్చేసరికి 37121 అనమాట జాబ్ నెంబర్. సో లింక్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది, నా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఎలాంటి ఇబ్బంది పడవసరం లేదు. సో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అయితే కావాలి. బెంగళూరులో లొకేషన్ అనమాట. సో పోస్ట్ నేమ్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇంకా
సేఫ్టీగా ఉండాలంటే ఈ మెయిల్కి అయితే మీరైతే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసేసుకోండి, వాళ్ళైతే ఫార్వర్డ్ చేసేసుకుంటారన్నమాట. బై ద వే ఈ లొకే ఈ లింక్లో కూడా మీరైతే అప్లై చేసుకోండి, నా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం, మీ టైం అయితే అస్సలు వేస్ట్ చేయకుండా. సో ఈ నోటిఫికేషన్ గురించి అయితే నేనైతే లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది, కానీ మళ్ళీ ఒకసారి చెప్పడానికి కారణం ఏంటంటే ఇలాంటి వీడియోస్ అనేది ఎవరు మిస్ అవ్వకుండా ఉండడానికి. సో దీనిలో వచ్చేసరికి రక్షిత్ ఫార్మసిటికల్ లిమిటెడ్ వైజాగ్లో ఉందన్నమాట. సో ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రొడక్షన్ టీంలో కావాలి, జూనియర్ ఆపరేటర్, జూనియర్ ట్రైనింగ్ ఆపరేటర్ అయితే కావాలన్నమాట. రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసరికి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ, పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు, బీఏ మరియు బీకామ్ ఐటీఐ చదువుకున్న వాళ్ళకైతే ఉద్యోగ నోటిఫికేషన్ అనమాట. 2017 నుంచి 2020 వరకు ప్రిఫరబుల్ అంటున్నారన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు అవసరం లేదు, రిక్వైర్డ్ స్కిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్కింగ్ ఇన్ షిఫ్ట్లు అయితే అడగడం అయితే జరిగింది అనమాట. ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ మరియు ఇండివిజువల్కు కూడా వర్క్ చేసే కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. సో వెన్యూ వచ్చేసరికి రక్షిత్ ఫార్మసిటికల్ లిమిటెడ్ జేఎన్ ఫార్మసిటీ ప్లాట్ నెంబర్ 68/A పరవాడ విశాఖపట్నం అనమాట. సూటబుల్ క్యాండిడేట్స్ కెన్ ఇంటర్వ్యూ ఆన్ 17th November 2021 అనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ప్రిఫరబుల్ అంటున్నారనమాట. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 9-3 ఉంటుందన్నమాట. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ఇక్కడైతే మెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే 2 మెయిల్ ఐడీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు నీట్గా నోట్బుక్లో రాసుకొని రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు కాల్ టు ఎనీవన్. సో ఇక్కడైతే నంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, మీరైతే ఏ డౌట్ ఉన్నా కాల్ చేసుకోవచ్చు. మరి బేసిక్ డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియోకి అయితే కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ మీరు ఇంకా పొందాలనుకుంటున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. జై హింద్.